హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని మీరు సెక్యూర్గా ఉంచుకోవడానికి నార్మల్గా ఏదైనా ఒక లాక్ని అయితే యూజ్ చేస్తుంటారు కావచ్చు. అది ప్యాటర్న్ లాక్, ఫింగర్ లాక్, ఏదైనా సరే ఫేస్ లాక్ కావచ్చు, ఏదైనా సరే మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ అనే విధంగా ప్యాటర్న్ లాక్ని అయితే విధంగా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా సెట్ చేసుకున్నప్పుడు మన మొబైల్ యొక్క లాక్ని మనం మర్చిపోతే ఏ విధంగా మన మొబైల్ని మళ్ళీ ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి కేవలం ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ కోసం మాత్రమే మీరు తెలుసుకోండి. దీన్ని మీరు మిస్యూజ్ చేసి వేరే వాళ్ళ మొబైల్స్ని అన్లాక్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి ఫ్రెండ్స్. నార్మల్గా మీ మొబైల్ ఎప్పుడైనా లాక్ కనుక మీరు మర్చిపోయినట్టయితే అప్పుడు ఓపెన్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చు. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ వచ్చేసి ఏ మొబైల్లో వర్క్ అవుతుంది, ఏ మొబైల్లో వర్క్ అవ్వదు అని చెప్పేసి వీడియో ఎండింగ్లో చెప్తాను. మీ మొబైల్లో వర్క్ అవుతుందా లేదా చూసుకొని మీ మొబైల్లో వర్క్ కాకపోతే మీ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ ఇప్పుడు ప్యాటర్న్ లాక్ అయితే సెట్ చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఒకవేళ నా మొబైల్ యొక్క లాక్ నేను మర్చిపోయినట్టయితే ఈ లాక్ని నేను ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీ మొబైల్ యొక్క లాక్ని కూడా మీరు మర్చిపోతే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్లో ఈ విధంగా వాల్యూమ్ బటన్, పవర్ బటన్ రెండు ఉంటాయి కదా, సింపుల్గా మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోండి. ఫస్ట్ మీ మొబైల్ని ఈ విధంగా పవర్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ చేసిన తర్వాత మన మొబైల్ ఇక్కడ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. తర్వాత ప్రాసెస్ ఏముంటుందని నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, పవర్ బటన్, మూడు బటన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ వాల్యూమ్ అప్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే వాల్యూమ్ అప్ బటన్ని నేను ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నాను. తర్వాత నా పవర్ బటన్ ఉంటుంది కదా, మొబైల్ పవర్ బటన్, దాన్ని ప్రెస్ చేసి పట్టుకున్నాను. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మన మొబైల్ విధంగా లైట్ వస్తుంది, లైట్ రాగానే పవర్ బటన్ వదిలేసేయాలి. సో ఈ విధంగా ఏం లైట్ వచ్చినా సరే వెంటనే పవర్ బటన్ వదిలేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఇటువంటి ఆప్షన్స్ అయితే షో అవడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇందులో మీరు చూసినట్టే రిబూట్, వైప్ డేటా, కనెక్ట్ విత్ ఎంఐ అసిస్టెంట్ అని చెప్పేసి విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి మన మొబైల్ యొక్క వాల్యూమ్ బటన్స్ అయితే విధంగా ఓపెన్ అవుతాయి, అలాగే మనం దీన్ని ఓకే చేసుకోవాలి అనుకుంటే మన పవర్ బటన్ నడుస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ రిబూట్ అని కాకుండా ఇక్కడ వైప్ డేటా ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ పవర్ బటన్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క డేటా మొత్తం వైప్ అయిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇందులో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ని మనం అన్లాక్ అయితే చేయొచ్చు, కాకపోతే మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయితే కావడం జరుగుతుంది. మీ మొబైల్ యొక్క లాక్ను మీరు మర్చిపోయి మీ మొబైల్ని ఫర్దర్గా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ యూజ్ అవుతుంది, కాకపోతే మీ మొబైల్లో ఉన్న ఫోటోస్, వీడియోస్, అప్లికేషన్స్ ఎవి రావు, మొత్తం మీ మొబైల్లో ఎరేజ్ అయితే అయిపోతుంది. అక్కడ మనం వైప్ డేటా పైన ప్రెస్ చేసాం కదా, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు వైప్ ఆల్ డేటా అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ పవర్ బటన్ పైన ప్రెస్ చేయగానే అది సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని కన్ఫర్మ్ పైన తీసుకొచ్చి పవర్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్ యొక్క డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది, ఏ టు జెడ్ ఎరేజ్ అయిపోతుంది. మన మొబైల్ని కొత్తగా కొనుక్కున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నాకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా మొబైల్లో ఫోటోస్, వీడియోస్, ఈ విధంగా చాలా రకాల ఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాక్టికల్గా ఎరేజ్ అయితే చేసి చూపించట్లేదు. ఎవరి మొబైల్ అయితే ఈ విధంగా లాక్ మర్చిపోయి మీరు ట్రై చేయాలి అనుకుంటారో అటువంటి టైంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఇక్కడ వరకు వచ్చేసి కన్ఫర్మ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్ మొత్తం రీబూట్ అయిపోతుంది. దీనిపైన ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ రీబూట్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన సెలెక్ట్ చేసుకోగానే మీ మొబైల్ పవర్ ఆన్ అయిపోయి రీబూట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీ మొబైల్ రీబూట్ అయిపోయిన తర్వాత మన స్టార్టింగ్లో కొనుక్కున్నట్టుగా మన లాంగ్వేజ్, అదేవిధంగా మొత్తం సెట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఎటువంటి లాక్ అయితే ఉండదు, డైరెక్ట్గా మీరు స్వైప్ చేయగానే అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది రీబూట్ సిస్టమ్ అని చెప్పేసి దీనిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్ మళ్ళీ పవర్ ఆన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్ మాత్రం మనకు ఎంఐ మొబైల్, షోమీ మొబైల్, పోకో మొబైల్స్లో అయితే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు మనం ఈ లాక్ని ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ ఒక డేటా మొత్తం వెళ్ళిపోతుంది కదా, మన మొబైల్లోని వీడియోస్, ఫోటోస్, అదేవిధంగా ఫైల్స్ కానీ ఏవైనా సరే అవి ఎరేజ్ కాకుండా కూడా మన మొబైల్ యొక్క లాక్ని మనం రీసెట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనకు ఒక ల్యాప్టాప్ కానీ పీసీ కానీ అవసరం ఉంటుంది. మీకు ఆ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఓవరాల్గా వచ్చేసి వీడియో ఇది ఫ్రెండ్స్. మీరు దీన్ని మిస్యూజ్ చేసి వేరే వాళ్ళ మొబైల్ యొక్క డేటాను మొత్తం ఎరేజ్ చేయకండి. నార్మల్గా మీ మొబైల్ ఎప్పుడైనా సరే లాక్ మర్చిపోయినట్టయితే డేటా పోయినా పర్లేదు నా మొబైల్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా చిన్న సెట్టింగ్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.